మనం చాలాసార్లు మన కష్టం వ్యర్థమైపోయింది అనుకుంటాం. ఎవడు వ్యర్థుడు అవుతాడంటే కష్టపడినటువంటి వాడిని ఎప్పుడు దేవుడు వ్యర్థుడుగా చేయడు. స్వామరోడు వ్యర్థుడైపోతాడు, స్వామరోడు పక్షాన దేవుడు నిలబడడు. నాకు తెలిసినంతవరకు నువ్వు ఏ కష్టం చేసినా ప్రతిఫలం దేవుడి దగ్గర నుంచి వస్తుంది. కష్టం చేయకుండా నువ్వు అతి తెలివి తేటలతో ఏదో సంపాదించాలనుకుంటే నేను చెప్పలేను, కానీ ఏమండి, నువ్వు కష్టపడి కానీ నీ కష్టార్జితం ఎవడైనా తీసుకున్నాడు అనుకుంటే దేవుడు దానికి చర్య తీసుకుంటాడు, ఖచ్చితంగా కార్యం చేస్తాడు. దేవుడు దగ్గరగా స్తోత్రం చెప్పు, హల్లెలూయా. మా ఎంతమందికి అర్థమవుతుంది? ఒకవేళ నీ డబ్బు ఎవరి దగ్గరైనా ఉందా, కష్టపడి రూపాయికి రూపాయి కూడగట్టుకొని చీట్లు వేసుకొని ఆ 100,000 రూపాయలు ఆ 50,000లో ఎవరికైనా ఆపదంటే ఇస్తే వాళ్ళు ఎగ్గొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారా? వాళ్ళు ఏమైనా నీకు నష్టపరచాలని ప్లాన్ చేస్తున్నారా? నీ వయసులో నుండి కష్టపడి ఇంటి కొరకు, కుటుంబం కొరకు ఎంతో కష్టపడితే నిన్ను ఒట్టి చేతులతో పంపించాలని అనుకుంటున్నారా? కంగారు పడవద్దు. దేవుడు నీ రెక్కల కష్టాన్ని చూస్తున్నానన్నాడు. నీ రెక్కల కష్టాన్ని, నీ ప్రయాసను నేను చూస్తున్నానన్నాడు. ఎంతమంది నమ్ముతారు? హల్లెలూయా. మనుషులు చూడకపోవచ్చు, మనుషులు గుర్తించకపోవచ్చు, మనుషులు నీ యొక్క ప్రయాసను చూడకపోవచ్చు, చూసినా వారికి జాలి లేకపోవచ్చు, చూసినా వారికి హృదయాలు కఠినమవ్వచ్చు. నువ్వు పడిన నీ కష్టం, నీ బాధ, నువ్వు అనుభవించిన కష్టం దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. నా దేవుడు నా ప్రయాసమును, నా చేతులు కష్టమును చూశాడు. నా చాలా మనం చేతులతో చేసే కష్టాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు అంటుందండి బైబిల్. హల్లెలూయా. మనం చాలాసార్లు అనుకుంటాం ఏదో ఎవడో చూస్తే మనం చేస్తాం, ఎవడు చూడకపోతే మెదలకొని ఉంటుంటాం. ఇది పెద్ద దరిద్రం. మనం చాటును కూడా చేస్తుంటామే, ఎవరు చూడట్లా, ఏ అన్న చూడట్లా, ఏ అక్క చూడట్లా, ఏ నాన్న చూడట్లా. మనం చేస్తున్నది దొంగగా నిద్రపోతున్నది దేవుడు చూస్తున్నాడని బైబిల్ సాక్ష్యమిస్తుంది. మనం చేసిన దాన్ని ఎవరో ప్రతిఫలము కిరీటాలు ఇవ్వన అవసరం లేదు. దేవుడు చూస్తున్నాడు నీ చాకిరిని, నీ చెమటను దేవుడు చూస్తున్నాడు. నువ్వు కష్టపడి ఒళ్ళలిసిపోయి నిద్రపోయినటువంటి పరిస్థితిని దేవుడు చూస్తున్నాడు. అది నీ ఇంటి వారికి కూడా అర్థం కాకపోవచ్చు, చివరికి నీ భార్యకి అర్థం కాకపోవచ్చు, నీ భర్తకి అర్థం కాకపోవచ్చు. నీ కష్టం, నీ చాకిరి, ఏ సేవలే నీ మొహం అనొచ్చు భర్త. లోకంలో నువ్వు అక్కడవే కష్టపడుతున్నావా, ఇక్కడ ఎరకదీస్తున్నావా అని. తోటకూరలో పురుగుని తీసేసినట్టు తీసేసింది ఒక కక్క. ఇంత కష్టపడుతున్నాడే నా భర్త, రాత్రి పగళ్ళు ఓపికొన్నా లేకపోయినా, ఏమండి ఓపికొన్నా లేకపోయినా, తన వయసులో వాళ్ళు రోడ్ల అమ్మడి తిరుగుతున్నారు తాగి తిరిగి, నా భర్త ఇంత కష్టపడుతున్నాడే, ఒక్క రెక్క మీద నా ఇంటిని పోషిస్తున్నాడే నా భర్త, ఆయనకి మేము ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి, నేను నా పిల్లలు. కనీసం దున్నే ఎద్దుకి, బండిలాగే ఎద్దుకి ఆ ఆసామి కాస్త ఒక రకంగా చూస్తాడే. మరి మా ఇంటిల్లపాదులు ఆయన మీద ఆధారపడి ఉన్నామే, ఆయన లేకపోతే మా బ్రతుకు బజారు పాలైద్దే, మా ముఖాన పేడ కల్యాబిదల్లే దిక్కు కూడా ఉండదు ఆయన లేకపోతే. ఇంత కృతజ్ఞత ఉండదు కొంతమందికి, ఇంత ఏం లేదు. నీ భర్త కానీ లేకపోతే నీ ముఖాన పేడ కల్యాబిదల్లేవాడు ఉండడు నువ్వు అనుకుంటున్నావేమో. కనీసం సానుభూతి అయిన చూపించు. తీసివేసినట్టు మాట్లాడే అక్కలు ఎంతమంది ఉన్నారో. లోకంలో ఒక్కడ ఇరకదెత్తున్నాడు, ఇరకదీసి కట్టపడుతున్నాడు, కట్ట చేసేవలే శాఖీడి వాడు ఎందుకు బతకాలో ఆడికే తెలీదు. పరాయోళ్ళన్నా పర్వాలా, ఇంట్లో మనిషి అంటే ఇంకేం చెబుతాడు. భక్తుడైతేనేమో ప్రభువా నా కష్టాన్ని నువ్వు చూస్తున్నావు తండ్రి,
ఇది నన్ను తోలనాడినా, ఇంట్లో వాళ్ళు తోలనాడినా, నా కష్టాన్ని నువ్వు చూస్తున్నావని కన్నీళ్ళు పెట్టుకొని ప్రార్థన చేసుకుంటాడు. భక్తిహీనుడైతే నువ్వు మందు దాగో చిన్నద్రపోతాడు మత్తుతో. ఏంటి అలా చూస్తున్నారు? మా ఆయన ఎలా అంటాడనా? ఆలోచిస్తున్నారా? దగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది భార్యలు కూడా మెచ్చుకోరు. భార్య చాకిరి చిన్న చాకిరి కాదండి, బాబోయ్ సామాన్యమైన చాకిరి కాదు. భార్య చాకిరి అర్థం కావాలంటే బెదర్ 4 రోజులు అమ్మాయిని వేరే ఊరు పంపించు, అదే వాళ్ళ అమ్మ ఇంటికి పంపించు. నువ్వే అంటులు దొంగకో, నువ్వే ఇల్లుదుడు, నువ్వే పక్కలై, నువ్వే దిండ్లు వేసుకో. పొద్దున్నే లేచిన తర్వాత మనకు పక్క తీయటం కుదరదు కదా. పెద్ద కష్టం ఏంటంటే పక్క తీసుకోవడం పెద్ద కష్టం. ఎరా తమ్ముడు, కొన్ని మొనబోతులు ఉన్నాయి ఇక్కడ అడవి. ఈ అడవి దున్నలో పక్కలు తెయ్యవు. నేనైతే అర్థమవుతుందా, ఇప్పుడు మొన్న మధ్య ఈ కరోనా వచ్చింది, ఎవరు మా చాకిరి మేము చేసుకున్నామంటే నేనే మడతలు పెట్టానా, మడతలు పెట్టలేదా, దిండ్లు దుప్పట్లు అన్నీ ఎందుకు, ఎవడు పక్కాడు తీసుకోవాలి, తప్పేముంది. అంటే నా భార్య తీరిదని కాదు నేను అనేది, ఆమెకు నడువు నొప్పి, నేను కూడా హెల్ప్ చేసి మంచం మీద బెడ్షీట్ వేసుకొని శుభ్రంగా. అర్థమవుతుందండి, పొద్దున్నే లేచి పక్కది, తప్పేముంది ఏమండి, మన పని మనం చేస్తే తప్పేముందండి, నాకు అర్థం కాదు. నా బట్టలు బట్టలు ఉంటే మా పిల్లలు ఉతుకుతున్నారు, నా భార్య బట్టలు పిల్లల బట్టలు పిల్లలు ఉతుకుతారు, మా పక్క మేము వేసుకోవడానికి అంతలా సుకుమారులమా? ఎరా మనబోతులో పొద్దున్నే లేచి దీన్ని ఇలా అనకపోతే నేను పొద్దున్నే 6 గంటలకి ఇలా వస్తాను వాకింగ్కి. ఇల్లు కొంత కొన్ని మనబోతులు ఇక్కడ పడుకుంటాయి, అక్కడ ఒకటి. సరే వెళ్ళేటప్పుడు చూసి వెళ్తాను, మరలా వచ్చేటప్పుడు చూస్తాను. ఉండరు ఇక్కడ, ఏమైనా ఇక్కడ పోతులని నేను చూస్తాను. చూస్తే పక్కలు తీరు, నాకు అది కడుపులో మంట. లేవగానే నేను ఏదన్నా ఊరు వెళ్ళాను అనుకో, ఎరా నాతో వచ్చినటువంటి వాళ్ళు ఎవరు, ఊరు వెళ్ళగానే నా తప్పటి నేను మడతేసుకుంటానా? మాదిరి అది, నా తప్పటి నేను మడతేసుకోవాలా? నేంది నేను కప్పుకున్న దుప్పటే నేను సొల్లు గారిస్తే ఆడెవడు సిగ్గుండద్దు మన బ్రతుకులకి. క్రైస్తవులం కదా, అన్నిలం కాదు కదా. అమ్మ అర్థమవుతుందా చెల్లి? హల్లెలూయా. చదువుతున్నానండి, భార్యని ఊరుకు పంపిస్తే పక్కలు తీయటం పక్కలేయటం అంటుల్లా ఉంటాం, ఇల్లు దొడవడం, ఈ ఓరి బాబోయ్ ఒళ్ళు అలిసిపోయింది సాయంత్రానికి, మనోడు ఒక చాకిరి చేసి ఇంట్లో ఉంటాడు. అప్పుడు కానీ చేసేవలే, నీ ముఖం ఇంటి దగ్గరే ఉన్నావుగా చేసి పెడుతుంటే అంటాడు. ఈరోజు రేపట్లో ఆడవాళ్ళే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు తమ్ముడు, కష్టపడి. ఆడపిల్లలు కూడా ఎక్కువ డబ్బులు కష్టపడి, వాళ్ళకి నీకెంత జీతమో ఆడపిల్లకు కూడా అంతే జీతం ఇస్తున్నారు తెలుసా తమ్ముడు, తెలుసా? నీకంటే వాళ్ళకి ఎక్కువ జీతాలు వస్తున్నాయి, ఎందుకంటే నువ్వు హలో నిన్ను ఎవరు పెట్రోల్ బంకులో పెట్టుకోవట్లా పోయింది మన బర్చుకు, ఎందుకంటే నువ్వు నీకు మన పని మీద కాన్సన్ట్రేషన్ లేదు నీకు. ఈ మధ్య ఎవరో ఈ సిమ్ము తయారు చేస్తారే, సెల్ ఫోన్లేసే సిమ్ము, నెల్లూరులోనే అక్కడ ఒక పెద్ద కంపెనీ పెట్టారు, కొన్ని వేల మంది అందులో జాయిన్ చేసుకున్నారు. వాళ్ళు దానికి సంబంధించిన ఆయన ఒక ఆయన ఇక్కడికి వచ్చాడు, వస్తే బ్రదర్ మా కంపెనీలో అందరూ లేడీసే బ్రదర్, దీని సిమ్ములు తీసి జాగ్రత్త అదేదో చేయాలంట, చేతి పని కూడా. అదేంటి వేరే పురుషులు ఎవరు లేరా అన్న, వాళ్ళు ఎందుకు చేస్తారు వేరే, ఈ చిన్న పనులు వాళ్ళు చేరిపోలేదు, స్త్రీలే కావాలా. మన పిల్లలు ఎవరు ఉండి చెప్పండి, క్రైస్తవ పిల్లలు ఒక్కడ కూడా లేరా అన్నాను. ఒక్కళ్ళు కూడా పని చేయరు, వాళ్ళు చేయరు, ఎందుకంటే వాళ్ళు ఫోన్లు మాట్లాడడం ఏంటో, కాన్సన్ట్రేషన్ ఉండదంట దాని మీద, పని మీద. వాడికి 34 ఆలోచనలు. ఈ ఆడపిల్లలు ఒక పని అప్పచెబితే దాని మీదే ఉంటుంది వాళ్ళ మనసు. దగ్గరగా స్తోత్రం చెప్పాలి.
ఓ ప్యాకింగ్ అప్పు చెప్పాము అదే చేసుకుంటూ కూర్చుంటారు శుభ్రంగా. మరి రానున్న దినాల్లో మా బ్రతుకులు ఏంటి నాయన? మగపిల్లగాడు పుట్టాడో అని సంతోషించిన బ్రతుకులు ఏం కావాలా తండ్రి? హల్లెలూయా. ఈ మగపిల్లగాడు ఉద్యోగం చేయడు, సద్యోగం చేయడు, వీడికి పై పెచ్చు మళ్ళా లక్షల లక్షన్నర బైక్ కావాలా? మరి బైక్ కొనిచ్చిన దగ్గర నుంచి ఒక్కడే తిరుగుతాడా? ఇంకొక దాన్ని కోసం పెట్టుకొని తిరుగుతుంటాడు. మరి అదేం గోలో, ఈ గోలేంటి నాయన అని అనిపించిందిలేండి నాకు. సంబరపడద్దు, మగపిల్లగాళ్ళు పుట్టారని, ఆడపిల్లలు పుట్టారని కురింగిపోవద్దు. రానున్న దినాల్లో ఇడిదట్టు అడిదిట్టు మారిపోవచ్చు. హల్లెలూయా. ఈ ఆడపిల్లలు పుట్టిన తల్లులు నా వైపు చూసి కిలారిస్తున్నారు, సంతోషంగా ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? అక్కడ ఒక ఆడపిల్ల తండ్రి ఉన్నాడు, మాస్కులో మామూలుగా ఉన్నట్ల వాడు. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. మంచిది, స్త్రీ అయినా పురుషుడైనా, నా కష్టం నా భర్తకు తెలుసా? నా కష్టం నా భార్యకి తెలుసా? నా కష్టం నా తల్లిదండ్రులకు తెలుసా? నా అన్నదమ్ములకు తెలుసా? ఎవరికి తెలిసినా తెలియకపోయినా నీ దేవునికి తెలుసు. ఆయన నిన్ను ఒట్టి చేతులతో తక్కువగా ఉంచేవాడు ఎప్పటికీ కాదు. నీ చేతులు కష్టాన్ని చూస్తున్నాడు అన్నాడు. హల్లెలూయా. మన చెమట పొట్టును ఆయనకి తెలుసు. హల్లెలూయా.